సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబీ టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ ఎందుకున్నాం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ బొమ్మ కూడా చాలా డిఫరెంట్ గా పెట్టారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్నమాట. ఏంటంటే ఈ బొమ్మ థీమ్ ఏంటంటే వినాయకుడు ఉంటాడు, పైనేమోంచి నరసింహస్వామి ఉన్నాడు అనమాట. సో అంత బాగా పెట్టారు. సో ఒకసారి ఆ ప్రతిమ అనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. చాలా బాగా పెట్టారు. పైనేమోంచి నరసింహస్వామి అవతారం వచ్చేలాగా, అండ్ కిందేమోంచి వినాయకుడు అనమాట. సో ఇలాగా వినాయక ప్రతిమ వచ్చినట్టు చేశారు. చాలా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ థీమ్ అనమాట. సో చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు, ఎవరైతే ప్రతిమలు పెడుతున్నారో ఒక కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. సో మనం నరసింహస్వామిని ఎందుకు తీసుకున్నట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, వినాయకుడు ఏమొచ్చి బాలాజీ టైప్ వెంకటేశ్వరస్వామిలాగా చేశారనమాట. చూసారా ఫ్రెండ్స్? సో ఒకసారి ఇది ఈ థీమ్స్ ఈ ఐడియాలజీ ఎవరిది, ఒకసారి అసోసియేషన్ నేమ్ ఒకసారి అడిగితే మనం తెలుసుకుందాం ఏంటని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వినాయక చవితి బాగా చేశారా? చాలా ఇక లైటింగ్ బాగా పెట్టారు, చాలా గట్టిగా చేసినట్టున్నారు. అండ్ ఏరియా సపోర్ట్ ఎలా ఉంది? సూపర్. మీ అసోసియేషన్ నేమ్ ఏంటి? సాయి గణపతి యంగ్ యూత్. ఇందులో మెయిన్ లీడర్ ఎవరు? అందరూ లీడర్సే. మెయిన్ ప్రెసిడెంట్ ఎవరు? మీరన్నా. సో మీ పేరు అండి? నా పేరు కేసీ అండి. కేసీ. మీ పేరు? వరుణ్. మీ పేరు? మోహన్. శంకర్. ప్రవీణ్. కార్తిక్. సో మీ అందరికి మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక్కడ రావడానికి నేను కొంచెం లేట్గా వచ్చాను, నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చూడలేదు. సో అంటే ఏరియా వైజ్ అయితే సపోర్ట్ అయితే బాగుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మా జనరేస్ కాకుండా మా ఎన్ఎల్ జనరేస్ నుంచి అలాగలా చేస్తూ వచ్చాము. ఇప్పుడు కొన్న ఆ వినాయకుడు ఆశీస్ ఉండబట్టి వెళ్ళు అలాగ ఉంటే ఇంకా సూపర్. తరుణం కాకపోయినా మా నెక్స్ట్ తరం అయినా చేస్తూ ఉంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటది అనేసి మేము అనుకుంటున్నాం. ఓకే. సో చాలా చాలా అంటే థీమ్ ఐడియాలజీ కూడా బాగుంది. ఐడియాలజీ ఎవరిది ఇలా పెట్టాలని? ప్రతి కాన్సర్ట్ పెట్టి మంచిగా వర్క్ పెట్టి. అది కాదు, ఈ ఐడియాలజీ ఎవరిది అనేది మనిషికి మాకు ఒకటి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఒక వర్క్ ఇలా చేస్తే బాగుంటది, ఒక వర్క్ అలా చేస్తే బాగుంటది అనేసి కుర్రోళ్ళు అందరూ బాగా కష్టపడతారు. నెల రోజుల నుంచి వినాయక చవితి వచ్చిందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కష్టపడి ఒక వినాయకుడికి మంచి సవాల్ చేసుకుని అనుకుని క్లియర్ గా నీట్ చేసుకుని వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు అన్న సంతప్పం ఇప్పుడు ఊరేగింపు. సో ఓకే అండి, చాలా బాగుంది. ఐడియాలజీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఐడియాలజీతో రావాలి, ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీకు నెక్స్ట్ మీకు ఆరోగ్యం కానీ తర్వాత మంచి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ అండి. మీరు ప్రతిసారి మాకు రావాలి. వస్తాను, మీరు సపోర్ట్ చేస్తాను, వస్తాను. ప్రతిసారి ప్రతి ఐటమ్ ఉండాలి, ఎందుకంటే యూట్యూబర్లు ప్రతిసారి ఎన్నో చేస్తారు. పండగలప్పుడు చేసేది యూట్యూబర్లే, అంతే బయటకి వెళ్ళాల్సిన యూట్యూబర్ దాకా మీరు పైకి వెళ్ళాలి. మా వెనకథల నడిపించిన మా జనసేనకి మా పావులన్నీ కూడా జై జనసేన. జై జనసేన. నేను కూడా జై జనసేన. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా కష్టపడుతున్నారు వినాయకుడిని బాగా ఇది మొత్తం కష్టపడ్డారు అనుకుంటాను. మీ అసోసియేషన్ నేమ్ ఏంటి? క్రేజీ బాయ్స్ యూత్ అసోసియేషన్. అందులో క్రేజీ బాయ్స్ మాత్రం నిజంగా చాలా క్రేజీగా అయితే ఉన్నారు. సో ఎవరు ఈ ఏరియాలో సపోర్ట్ ఎలా ఉంది? బానే ఉందా? అందరూ బాగా చూస్తున్నారు. ఓకే, మీ పేరేంటి? మీ పేరేంటి? నాగరాజ్. మీ పేరు? రోహిత్. మీ పేరు? హేమన్. హేమన్. చంద్ర. ఆకాష్. మీ పేరు? పవన్ కుమార్. బాబా వెనకాల దాక్కున్నారు ఎవరమ్మా? అభిషేక్. అభిషేక్? షేక్ ఆడిస్తావా? సో ఓకే, మరొకసారి మీ అందరికి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇలా కాకుండా ఇంకా మంచి థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు మంచి సక్సెస్, అలాగే మంచి హెల్త్ అన్నీ రావాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నాను. ఓకే, బాయ్. Bye. Bye. Good night.